నమస్తే, నేను న్యూట్రిషనిస్ట్ డాక్టర్ లహరి. సాధారణంగా కూరగాయలు అనేవి తప్పనిసరిగా మన ఆహారంలో ప్రతిరోజు ఇంక్లూడ్ చేసుకోవాలి, వీలుంటే ప్రతి పూట కూడా తీసుకోవాలని మనకు తెలుసు. ఈ కూరగాయల్లో భాగంగానే ఆకుకూరలు కూడా మనకి చక్కగా చాలా హెల్త్ బెనిఫిట్స్ ఇచ్చేటువంటి ఆహారం అని చెప్పచ్చు. అయితే చాలామంది ఆకుకూరలు అంటే తక్కువ క్వాంటిటీలోనో లేకపోతే వారంలో ఒకరోజు 2 వారాలకు ఒకసారి తీసుకునే వాళ్ళు కూడా ఉంటారు, అండ్ కొంతమంది దాదాపు ప్రతిరోజు తీసుకునే వాళ్ళు కూడా ఉంటారు. సో రెండిటికి అడ్వాంటేజెస్ ఉన్నాయి. కొన్ని కేసెస్లో కొంతమందికి కొన్ని రకాల హెల్త్ కండిషన్స్ ఉండటం మూలాన కానీ, ముఖ్యంగా కిడ్నీ రిలేటెడ్ డిసీజెస్ ఏమైనా ఉండటం కానీ, లేకపోతే ఆల్రెడీ కిడ్నీస్లో స్టోన్స్ ఉండడం కానీ, కొన్ని రకాల డైజెస్టివ్ ప్రాబ్లమ్స్ అంటే ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్ కానీ, ఇన్ఫ్లమేటరీ బౌల్ డిసీజ్ కానీ, ఇట్లాంటి కొన్ని రకాల డైజెషన్కి సంబంధించిన సమస్యలు కానీ, ఇలా ఉన్నప్పుడు ఆకుకూరలు లిమిటెడ్ పోర్షన్లో అంటే తక్కువ క్వాంటిటీలో తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. కానీ అదర్వైజ్ జనరల్గా ఆరోగ్యంగా ఉన్న వాళ్ళందరూ కూడా, ఈవెన్ డయాబెటీస్ ఉన్నవాళ్ళు లేదంటే కొన్ని రకాల అదర్ బీపీ ఉన్నవాళ్ళు, ఇట్లాంటి వాళ్ళు, హార్ట్ కండిషన్స్ ఉన్నవాళ్ళు, వాళ్ళందరూ కూడా ఆకుకూరల్ని ప్రతిరోజు తీసుకోవటం ద్వారానే ఎక్కువ బెనిఫిట్స్ అనేవి పొందొచ్చు. ప్రతిరోజు తీసుకోవటం వలన ఎటువంటి బెనిఫిట్స్ ఉంటాయి అంటే, ఆకుకూరలు అన్నింటిలో కూడా ఫైబర్ కంటెంట్ అనేది చాలా ఎక్కువగా ఉంటుందండి. ముఖ్యంగా మన ఇన్సాల్యుబుల్ ఫైబర్ అనేది లేదా బల్క్ ఫైబర్ అనేది మనకు ఆకుకూరల్లో ఎక్కువగా ఉంటుంది. దీనివలన అడ్వాంటేజెస్ ఏంటంటే, మనం తీసుకున్నటువంటి ఆహారంలోని ఎక్స్ట్రా కొలెస్ట్రాల్ కానీ ఎక్స్ట్రా ఫ్యాట్ని కానీ రిమూవ్ చేయడానికి ఉపయోగపడతాయి ఈ ఆకుకూరలు. ఇందులో ఉండేటువంటి ఇన్సాల్యుబుల్ ఫైబర్, అట్లాగే మన గట్ అంటే మన డైజెస్టివ్ సిస్టమ్ని కొంత క్లీన్గా ఉంచేందుకు, ప్రతిరోజు మనకి బౌల్ మూమెంట్ రెగ్యులర్గా ఉండేటట్టు, అట్లాగే మనకి కాన్స్టిపేషన్ లాంటి సమస్యలు ప్రివెంట్ చేయడానికి, వీటన్నిటికీ కూడా మనకి ఇన్సాల్యుబుల్ ఫైబర్ అనేది ఉపయోగపడుతుంది. కొన్ని రకాల ఆకుకూరల్లో ఇన్ఫ్యాక్ట్ సాల్యుబుల్ ఫైబర్ కూడా ఉంటుంది, కానీ కొంత తక్కువ. ఈ సాల్యుబుల్ ఫైబర్ ఉన్నటువంటి ఆకుకూరలు ఏంటంటే, దాంట్లో మనకి దాని వలన మన కొలెస్ట్రాల్ లెవెల్స్ కొంత కంట్రోల్లో ఉండేందుకు ఉపయోగపడతాయి. అట్లాగే మన గట్ బ్యాక్టీరియాకి ఈ సాల్యుబుల్ ఫైబర్ అనేది ఆహారంగా పనిచేస్తుంది కాబట్టి, మన పెద్ద పేగుల్లో ఉండేటువంటి మంచి బ్యాక్టీరియా వృద్ధి చెందేందుకు కూడా ఆకుకూరల్లో, కొన్ని రకాల ఆకుకూరల్లో ఉండేటువంటి సాల్యుబుల్ ఫైబర్ హెల్ప్ చేస్తుంది. అడిషనల్లీ ఫైబర్తో పాటుగా అన్ని రకాల ఆకుకూరల్లోనూ మినరల్ కంటెంట్ అనేది ఎక్కువగా ఉంటుంది. అది కొన్ని ఆకుకూరల్లో మనకి ఐరన్ కంటెంట్ ఉంటుంది, కొన్నిట్లో కాల్షియం కంటెంట్ ఉంటుంది, అట్లా ఆకుకూరల్లో మినరల్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది. దీంతోపాటు కొన్ని రకాల బి విటమిన్స్, అట్లాగే ఏ విటమిన్ కంటెంట్, సి విటమిన్ కూడా ఆకుకూరల్లో ఎక్కువగా ఉంటుంది. ఏ విటమిన్ వచ్చేసి మనకి కుక్ చేసినప్పటికీ కూడా లాస్ ఎక్కువ ఉండదు కాబట్టి, ఆకుకూరలు రెగ్యులర్గా తీసుకున్నట్టయితే ఏ విటమిన్ డెఫిషియన్సీ లేకుండా ఉంటుంది. ఏ విటమిన్ అనేది కేవలం కంటి చూపుకి సంబంధించింది కానీ చాలామందికి తెలుసు, కానీ ఏ విటమిన్ డెఫిషియన్సీ ఉన్నట్టయితే ఇమ్యూన్ సిస్టంలో ప్రాబ్లమ్స్ రావడము, రీప్రొడక్టివ్ ఫంక్షన్లో అంటే ఇన్ఫర్టిలిటీ కూడా మనకి కొంత ఏ విటమిన్ డెఫిషియన్సీ మూలాన వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. సో మనం వీలున్నంత వరకు ఆకుకూరలు డైలీ ఇంక్లూడ్ చేసుకోవటం ద్వారా ఏ విటమిన్ డెఫిషియన్సీ అనేది అంటే విటమిన్ ఏ లోపాలు రాకుండా ఉండేందుకు ఉపయోగపడుతుంది. చాలా ఆకుకూరల్లో విటమిన్ సి కూడా అధికంగా ఉంటుంది, కానీ ఆకుకూరలు సాధారణంగా మనం వండి తీసుకుంటాం అంటే కుక్ చేసి తీసుకుంటాం కాబట్టి, ఆ కుకింగ్ ప్రాసెస్లో మనం సి విటమిన్ అనేది లూజ్ అయిపోతాం. సో ఆకుకూరలు మనం సి విటమిన్ సోర్సెస్గా పరిగణించాల్సిన అవసరం లేదు. అలాగే ఇక కాల్షియం, ఐరన్ లాంటి మినరల్స్ విషయానికి వస్తే, అవి కుక్ చేసిన పద్ధతిని బట్టి దాన్ని ఎంత క్వాంటిటీలో తీసుకుంటున్నాము, మన శరీరానికి ఎంత అవసరం ఉంది, ఇలాంటి వాటన్నిటి మీద ఆకుకూరలో ఉండే మినరల్స్లో మనం ఎంత అబ్జార్బ్ చేసుకుంటాము అనేది డిపెండ్ అయి ఉంటుంది. సో ఈ అన్ని బెనిఫిట్స్ ఉన్నాయి కాబట్టి, ప్రతిరోజు ఎంతో కొంత కనీసం 50 గ్రామ్స్, మాక్సిమం 150 గ్రామ్స్ ఆకుకూర అందరూ తీసుకోవచ్చు, ఎక్సెప్ట్ ఇంతకుముందు చెప్పుకున్నట్టు కొన్ని రకాల హెల్త్ కండిషన్స్ ఉన్నవాళ్ళు తప్ప. అయితే ఎటువంటి ఆకుకూరలు తీసుకోవాలి? ఆకుకూరలు అంటే సలాడ్స్ అయినా, ముఖ్యంగా కేల్ కానీ, బేబీ స్పినాచ్ కానీ, లెట్టుస్ కానీ, ఇట్లాంటి రకరకాల కొంచెము ఫ్యాన్సీ ఆకులు కానీ, లేదా ఏదో పెద్ద రెస్టారెంట్స్లో హోటల్స్లో దొరికేవో స్పెషల్ షాప్స్లో దొరికే ఆకులు, ఇవి మాత్రమే ఏదో మ్యాజికల్ లీవ్స్ కింద చాలామంది కన్సిడర్ చేస్తూ ఉంటారు. బట్ దట్ ఈస్ నాట్ ట్రూ అండి. ఎటువంటి ఆహారం అయినా సరే, అది హార్వెస్ట్ చేసిన తర్వాత నుంచి మనకి వచ్చేటువంటి సమయం ఎంత తక్కువగా ఉంటే దానిలో న్యూట్రిషనల్ వాల్యూ అంత ఎక్కువగా ఉంటుంది. సో ఇలాంటి ఫ్యాన్సీ ఆహారం అంతా ఏమవుతుంది, ఎక్కడెక్కడో గ్రో చేస్తారు,
ఎక్కడెక్కడో పండించింది మన దాకా రావాలంటే అది కోల్డ్ స్టోరేజ్లో చాలా ట్రాన్స్పోర్టేషన్లో సమయం అనేది చాలా ఎక్కువ ఉంటుంది. అది కోసిన టైం నుంచి మనం తీసుకొచ్చి తినే టైంకి. అదే మనకి లోకల్గా సీజనల్గా అవైలబుల్ ఉండేటువంటి ఆకుకూరలు అనుకోండి, అది ఏదైనా కావచ్చు, పాలకూర, చుక్కకూర, మెంతి కూర, తోటకూర, పొన్నగంటి కూర, ఇట్లా మనకి మన రీజియన్లో ఎటువంటి ఆకుకూరలు అయితే ఎక్కువ తేలిగ్గా దొరుకుతాయో, మనం ఎక్కువ క్వాంటిటీలో ఎటువంటి ఆకుకూరను తీసుకునేందుకు అవకాశం ఉంటుందో అటువంటిది మనం ప్రతిరోజు తీసుకుంటే మంచిది. కొన్ని రకాల జాగ్రత్తలు మాత్రం ఆకుకూరలు తీసుకునేటప్పుడు తప్పనిసరిగా తీసుకోవాలండి. ఆకుకూరలు తీసుకుంటూ తగినంత నీళ్లు తాగనట్టయితే ఒకటి కిడ్నీ స్టోన్స్ వచ్చేటువంటి అవకాశం పెరుగుతుంది. ఎందుకంటే ఆకుకూరలు చాలా వరకు వాటిల్లో ఆక్సలేట్స్ అనేటువంటి ఒక పర్టికులర్ కాంపౌండ్స్ ఉంటాయి. ఇవి కొన్ని రకాల ఆకుకూరలు ఇంకెక్కువగా కూడా ఉంటాయి. అటువంటివి తీసుకున్నప్పుడు తగినంత నీళ్లు తాగనట్టయితే కనుక ఆ ఆక్సలేట్స్ అనేవి మన బాడీలో మన కిడ్నీస్లో ఉన్నటువంటి కొన్ని మినరల్స్తో కాల్షియం తోటి బైండ్ అవి అయ్యి దాని వలన మనకి స్టోన్ ఫార్మేషన్ అనేది జరుగుతుంది. ఇది అవాయిడ్ చేయాలి అంటే ఈజియెస్ట్ మార్గం ఈజ్ నీళ్ళు ఎక్కువ తాగాలి. ఎక్కువ అంటే మరీ ఎక్కువ అవసరం లేదు, రోజుకి కనీసం 2.5 to 3 liters వాటర్ తాగితే సరిపోతుంది. ఆకుకూరలు తీసుకున్నా కానీ కిడ్నీ స్టోన్స్ వచ్చేటువంటి ప్రమాదం ఉండదు. చాలామంది ఆకుకూరలు తీసుకోవడానికి ఇదే రీజన్, అంటే తీసుకోకుండా అవాయిడ్ చేయడానికి ఇదే కారణం చెప్తూ ఉంటారు, నా కిడ్నీ స్టోన్స్ వస్తాయని భయము అని. సో ఆ భయం అవాయిడ్ చేయాలి అంటే నీళ్లు ఎక్కువ తాగితే సరిపోతుంది. అట్లాగే పప్పుతో పాటు కలిపి చేసుకున్నా సరే, ఏ రకంగా తీసుకున్నా కానీ ఆకుకూరలు అనేది కొంత బాయిల్ చేసి తీసుకోవచ్చు, లేదంటే స్టీమ్ చేసి తీసుకోవచ్చు. ఎప్పుడు కూడా కుక్ చేసి తీసుకున్నప్పుడు ఆకుకూరలో ఈ ఆక్సలేట్ కంటెంట్ తగ్గుతుంది, అలాగే దాన్ని మనకి అరిగించుకునేటువంటి అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది. సో రా లీఫీ వెజిటబుల్స్ అంటే పచ్చి ఆకుకూరలుగా లేదా వాటిని జ్యూస్ చేసి తీసుకోవటము, వీటికంటే కూడా ఆకుకూరల్ని ఏదర్ స్టీమ్ చేసి తీసుకోవడం అంటే ఆవిరి మీద ఉడికించడము, లేదంటే ఎనీ కూరగాయలతో పాటుగా కానీ పప్పుతో పాటుగా కానీ ఇలాంటి పద్ధతిలో కుక్ చేసి తీసుకోవటం వలన మనకి బెనిఫిట్స్ ఎక్కువగా ఉంటాయి. లెజిటిమేట్ అండ్ అథెంటిక్ హెల్త్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ కోసం, క్వాలిఫైడ్ ప్రొఫెషనల్స్ ద్వారా వచ్చేటువంటి సలహాల కోసం, మోర్ వీడియోస్ కోసం 3TV తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అద్భుతమైన ఆరోగ్య వీడియోల కోసం 3TV హెల్త్ ఛానల్ ని లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే షేర్ చేయండి. థాంక్యూ.